తెలంగాణ ప్రజలందరికీ మహిళా సోదరి మణులకు అందరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా పేద మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకున్నారు. అదేవిధంగా మహిళలందరూ కూడా వారు ఆర్థికంగా నిలబడాలి, వారు ఎదగాలన్న ఉద్దేశంతో శ్రీనిధి ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా లోన్లు ఇవ్వడం ద్వారా వారు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా వారు కూడా కార్యక్రమం తీసుకుంటున్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు పేదవాళ్ళు హాస్పిటల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పోషకాహార లోపం ఉంటుందన్న ఉద్దేశంతో వారికి గర్భిణీతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఇచ్చే విధంగా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అంగన్వాడీ వర్కర్స్, దేశంలో ఇప్పటికి అంగన్వాడీ వర్కర్స్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు అంతకుముందు ఏదో చిన్న జీతాలతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈరోజు 4,000 జీతం నుంచి మొట్టమొదలుగా 7,500 చేశారు. ఇప్పుడు 7,500 నుంచి 10,500 చేసి వారిని అంగన్వాడీ వర్కర్స్ కాకుండా అంగన్వాడీ టీచర్లుగా వారిని గౌరవిస్తూ ఒక టీచర్ లాగా, ఒక ఉపాధ్యాయుల లాగా సమాజంలో వారికి గౌరవం కల్పించిండు. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం ఏదో ఈరోజు మహిళలందరూ గమనిస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మహిళా లోకం కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇదొక్కటే కాకుండా మహిళలు ఆర్థికంగా, సామాజికంగాతో పాటు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో, కింది స్థాయి మహిళలందరికీ కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మార్కెట్ కమిటీలు కావచ్చు, ఇతర కమిటీలు కావచ్చు, అనేక కమిటీలలో వారికి మహిళలకు కూడా రిజర్వేషన్ స్పెషల్గా వారికి కోటా ఇచ్చి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరినీ ఈరోజు మహిళలందరూ కూడా వారు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి భద్రత కోసం షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చూసిన మహిళలకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో వాళ్ళ సంక్షేమం గురించి వారు ప్రతిరోజు తపన పడుతున్నారు. రాబోయే కాలంలో మహిళా లోకం తప్పకుండా 2018లో కూడా మహిళలందరూ కూడా వారికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అన్ని వర్గాల ప్రజలు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పట్టం కడతారని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.